ఈరోజు తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుని సిబిఐకి బదలాయించమని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది. దీని మీద బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇంకా మిగతా బీజేపీ రాష్ట్ర నాయకులందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇలా కొంచెమైన సిగ్గు శరము ఏమన్నా మిగిలిందా? అసలు ఈరోజు సిబిఐ, ఈడి, ఐటి ఈ మూడు సంస్థల్ని దేశంలో ఏ ఉద్దేశంతోనైతే ఏర్పరచుకున్నారో ఆ ఉద్దేశాన్ని కంప్లీట్గా నీరుగార్చి కేవలం బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉల్టా ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ నాయకుల మీద వేట కుక్కల మాదిరిగా వీటిని ఉసిగొల్పి దాడులు జరపడము, భయభ్రాంతులకు గురి చేయడము, తద్వారా వారిని లొంగదీసుకోవడం, ఇదే కదా మీకు పరిపాటి. అట్లాంటి నమ్మకం కోల్పోయినటువంటి సంస్థలకి ఈరోజు హైకోర్టు ఆఫ్ తెలంగాణ మరి ఈ కేసును బదలాయించితే వీళ్ళెందుకు సమరపడుతున్నారు? ఎందుకంటే వీళ్ళ అగ్రనాయకుడు ఎవడైతే దీంట్లో ఇన్వాల్వ్ అయిందో ఆ పర్సన్ ఆ డర్పోక్ బిఎల్ సంతోష్ని తప్పించాలి అనే ఒకే ఒక కుటిల ప్రయత్నం ఉంది దీంట్లో. సో ప్రజలంతా ఇది గమనించాలి. దేశంలో ఇలా జరుగుతున్నటువంటి పరిపాటిగా వస్తున్నటువంటి ఒక సంస్కృతి అలనాటి అంతకుముందు ఉన్నటువంటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈరోజు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వమైనా చేసేదల్లా సిబిఐ, ఐటీ, ఈడీ ఈ మూడు వేటకుక్కల లాంటి సంస్థల్ని అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి నాయకుల మీద, వాళ్ళు చేస్తున్నటువంటి దందాల మీద, బిజినెస్ మీద, అన్నిటి మీద ఉసిగొల్పడం, భయపెట్టడం. ఇలాంటి చిల్లర మల్లర ప్రయత్నాలకి కేసీఆర్ లొంగిపోతాడు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లొంగిపోతాడు అనుకుంటే అది మీ భ్రమ. ముఖ్యంగా కిషన్ రెడ్డి, నువ్వు రాష్ట్రానికి ఏం తీసుకొస్తావయ్యా అని చెప్పి చెప్పాల్సింది పోయి ఒక నేరస్తుల్ని సిబిఐకి అప్పగించడాన్ని నువ్వు సంబరపడుతున్నావు, ఆహ్వానిస్తున్నావు. మరి సిబిఐకి వెళ్తే ఏమవుతుంది అనేది అయితే మాకు తెలుసు కదా. ఎంత దారుణంగా మీరు దాన్ని నీరుగార్చుతారు, వీళ్ళందరినీ నిర్దోషులుగా బయటపడేస్తారు అనేది అందరికీ తెలిసి ఇలా దేశం మొత్తం మీద ఎన్నో కేసులలో ప్రూవ్ అయింది. ఇలా జరగబోయేది కూడా అదే. దీనికి సంకలు గుద్దుకోవడము, ఎగరడము, జలసాలు చేసుకోవడం అనేది ఏదైతే ఉందో చాలా దుర్మార్గం, అత్యంత నీచం, నీ స్థాయికి అస్సలు తగదు. ఎందుకంటే నువ్వు ఒక కేంద్ర మంత్రివి, అయినా కానీ ఇట్లా చేస్తున్నావు అని అంటే, అయినా కానీ ఇట్లాంటి ప్రకటనలు ఇస్తున్నావు, ఇట్లాంటి హర్షాతిరేకాలు వ్యక్తీకరిస్తున్నావు అంటే నీ అంత అజ్ఞాని, మూర్ఖుడు ఇంకొకటి లేడు. మరి ఆలోచించుకో కిషన్ రెడ్డి.